ఇదే మాకు దిక్సూచిక. ఇందులో ఉన్న అంశాలు ఏమున్నాయో అంశాలని ఒకటిగా ఒకటిగా అన్నీ కూడా నాకు ఇచ్చిన సమయంలో చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగో మీకు ఇచ్చిన మాటలు ఇవి, మీకు ఇచ్చిన హామీలు ఇవి. నేను మీరు చెప్పిన ప్రతి హామీని నాకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు, నేను చేశాను, నిరూపించాను అని మీ ముందుకు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి ప్రజల ముందుకు వచ్చారు. ఇది వాస్తవం. ఇక్కడున్న పత్రికా సోదరులే కాదు, రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా ఈ విషయాన్ని మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈరోజు మళ్ళీ చెప్తున్నానంటే విషయాన్ని, ఈ ఎన్ని దీంట్లో ఉన్న నవరత్నాలే కాకుండా నిన్న మొన్న ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన జలకలు కూడా నిన్న ఆయన ప్రారంభం చేశారు. ఇదేదో మాదే ఈ తాలూకా ఈ పథకం అని చెప్పని ఏదైతే దోచుకుతున్నారో మీరు మీరులో తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న నాయకులు కార్యకర్తలు దోచుకుతున్నారో మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఇది మా పథకం అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక బోర్ని మీరు వచ్చి ఉచితంగా వేశారు ఈ రాష్ట్రంలో? లేదు, ఒక మోటార్ని ఉచితంగా వేస్తానని మీరు చెప్పారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్న ఆర్థిక పరిస్థితి అంతగతం చేసినప్పటికీ కూడా దాటన్నింటినీ కూడా స్టెబిలైజ్ చేసుకుంటూ దాన్ని అన్నింటినీ దారికి తీసుకొచ్చుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అందులో భాగమే మనం జలక. ఇక ఇంకొక వారం రోజుల్లో ఈ రోజు చెప్పారు ఎన్నికల ముందు పెద్ద పెద్ద సభ పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ రోజు ఏలూరులో బలహీన వర్గాల కోసం బీసీల కోసం ఈ రాష్ట్రంలో 139 ఏదైతే ఉన్న వెనుకమైన కులాలు ఉన్నారో ఆ కులాలందరినీ ఉద్దేశించి ఆయన చెప్పారు, మాట చెప్పారు. నాకు అవకాశం ఇవ్వండి, మీ అందరి తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా మీ అందరు మీ పిల్ల పాప మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత చదువులు ఏ రకంగా అయితే నాన్నగారు చదివించారో అంతకంటే మిన్నగా నేను చదివిస్తానని ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఉన్న 139 కులాల్లోనూ మీ అందరికీ కూడా కులాలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ తాలూకా కార్యక్రమాలు మీ తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా తద్వారా కార్యక్రమాలు చేస్తానని ఒక అవకాశమని కోరారు. కోరడమే కాదు, నేను ఇందాక చెప్పినట్టు మా భగవద్గీతలో ఈ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచారు. ఇది వాస్తవం. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా ఏ పార్టీ కూడా ఈ విధంగా ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ప్రతి అంశాన్ని నిర్వహించిన సందర్భాలు కానీ ఇవి కూడా లేవు. ఒక 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మాత్రమే అది జరిగింది. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగమే ఆ రోజు బలహీన వర్గాల కోసం మాట చెప్పారు ఆయన. నేను ఇప్పుడు చెప్పిన మాట బీసీ సంక్షేమం పెట్టి దాంట్లో పెట్టారు. రాజకీయ ఎదుగుల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయ ట్రస్ట్ బోర్డులు కానీ మార్కెట్ యార్డ్ కమిటీలు కానీ తదితర కార్పొరేట్ కానీ మీ బీసీ ఎస్సీ ఎస్టీలకు 50% ఇస్తామని చెప్పారు. దాంతోపాటు బీసీలందరికీ చెప్పారు ఆ రోజు ఆ సభ ద్వారా బీసీల్లో ఉన్న
అన్ని ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి పాటుపడతాం. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడుగా ఉంటానని చెప్పి అని చెప్పిన మాట. ఈ మాటని ఏదైతే ఇప్పుడు ఈ 139 కులాలు ఏవైతే ఉన్నాయో అందులో 10,000 జనాభాకి చూసి ఆలోచన చేశారు. మా పార్టీలో ఉన్న బీసీలో ఉన్న పెద్దలందరినీ కూడా మంత్రుల్ని పెద్దల్ని అందరినీ కలిపి ఒక కమిటీ వేశారు. ఏ కులానికి ఏ కార్పొరేషన్ ఏ కులాన్ని కార్పొరేషన్గా చేయాలో నిర్ణయించమన్నారు. ఆ ప్రకారం పెద్దలందరూ కూర్చున్నాం. అందరితో జిల్లాలన్నీ కూడా మా అధ్యక్షుడు జిల్లా మా పార్టీ అధ్యక్షుడు మా బీసీ కులాల సంఘం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్ని జిల్లాలు కూడా పర్యటించాడు. ఆయా జిల్లాలో ఉన్న మా పార్టీ పెద్దలే కాకుండా ఆ కుల పెద్దల్ని అందరితో కూడా సంప్రదింపులు చేశాడు. ఒక నివేదిక తయారు చేశారు ముఖ్యమంత్రికి, మళ్ళీ మేము అందరం కలిపి ఆయనకి ఇచ్చాం. అయ్యా 139 కులాల్లో 56 కులాలకి కార్పొరేషన్ అవసరం, నిర్దిష్టమైన సంఖ్య ఉంది. వాళ్ళందరికీ ఆ కార్పొరేషన్కి మరి మీరు ఓ చైర్మన్ని కమిటీని నియమించి తద్వారా వారి తాలూకా అభిప్రాయాన్ని మరి ఆ కులంలో కుల తాలూకా పెంపొందడానికి ఆర్థికంగా అలాగే వారి చదువుల్లోను కానీ వారి తాలూకా విద్యా సంస్కృత వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా వారు మెరుగుపడే విధంగా మీరు చేయాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని కోరాం. ముఖ్యమైన తక్షణమే ఎస్ మన నిధులు చెప్పా ఈ మాట. ఇది మన ఏదైతే మన తాలూకా భగవద్గీత ఉందో మేనిఫెస్టో ఉందో, ఏదైతే మన ఖురాన్ అనే మన మేనిఫెస్టో ఉందో, మన బైబిల్ అనే మన మేనిఫెస్టో ఉందో, అందులో ఉంది తప్పకుండా చేయాలని చెప్పని దాని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా రేపే రెండో వారం రోజుల్లో పూర్తి చేస్తున్నారు. 50-56 కార్పొరేషన్కు కూడా అధ్యక్షులతో అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. దానికి ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా తద్వారా ప్రభుత్వానికి వినియోగించుకుని ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నిశ్చయించిన విషయాన్ని తెలియజేస్తున్నాను.